Yeah, sir. Yeah. Enemies Okay, sir. Ahead. I'll work on it, sir. I got supplies. Yes, sir. Ray. Ray. Gather around. Entram disturbance, sir. Meeting lo unte. సార్ ఓకే సార్ సౌండా సార్ అంటే మా దగ్గర ఎదో లెక్కవైపోయారు సార్ రైట్ సార్ ఏయ్ గురు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి కాల్ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు రే బెనెట్ రే రే చూడు ఎనకమాల కళ్యాణ్ ఏంటి గురు ఇక్కడ మాట్లాడుతుంటే పట్టించుకోరేంటి నాకు బోర్ కొడుతుంది గురు నాకు కూడా నాకు కూడా అందుకు టైం పాస్ కోసం నన్ను డిస్టర్బ్ చేస్తారా హలో మేము టైం పాస్ చేస్తుంటే ఆఫీస్ వర్క్తో నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు జాబ్ లేదు కానీ ఎటకారకం మాత్రం తక్కువ లేదు హలో హలో జాబ్ లేక కాదు ఉండేది ఏదో టైం బ్యాడ్ అయిపోయింది హలో ఇప్పుడు ఈ పాయింట్తో మీరిద్దరు గొడవ పెట్టుకోకండి గురు నీదైతే వర్క్ అయిపోయింది కదా అయిపోయింది క్రికెట్ ఆడదాం అయితే క్రికెటా ఎక్కడా ఇంట్లో ఇంట్లోనా నాన్న ఇది ఇల్లు ఈడెన్ గార్డెన్ కాదు అయితే టెరస్ మీద ఆడదాం కానీ అసలు ఫస్ట్ మనకి కీస్ ఇవ్వాలి కదా ఓనర్ అసలే మనకి కీస్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అయినా టెర్రస్కి మనకి సెట్ అవ్వదులేరా లాస్ట్ టైం మా శశిగడ అలా చేయడం వల్ల అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నా అయితే మనకి వేరే ఆప్షన్ కూడా లేదురా ఇప్పుడు శశిగడ లేడు కదా ముందు కీస్ ఇవ్వాలి కదా ఏం నన్ను చూస్తున్నావు గురు మేము వెళ్ళి టెర్రస్ కీస్ అడిగితే ఏదో ఇంట్లో లాకర్ కీస్ అడిగినట్టు చూస్తారు మా అందరిలో కీస్ అడగగానే ఇచ్చే ఫేస్ నీకే ఉంది సో వెళ్ళి అడుగు కీసా కీస్ ఎవరికి ఇవ్వద్దన్నారు సార్ ఇంట్లో ఉండి ఉండి చాలా చిరాగ్గా ఉంది బయటికి వెళ్ళి చాలా గాలి పీల్చుకుందాం ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు అందుకే కొంచెం మేడపైకి వెళ్తే కొంచెం చల్లగా ఉంటుందని చూడనా చేర్త సార్ మిమ్మల్ని నమ్మిస్తున్నా ఎలా ఉందో అలా ఉంచాలి థ్యాంక్ యూ ఇవే వద్దనేది సైలెంట్ గా ఆడి వెళ్ళిపోదాం సైలెంట్ గా ఆడడానికి చేస్తా క్రికెట్ అలా ఆడామనుకో ఓనర్ వచ్చి కీస్ తీసుకెళ్ళిపోతాడు సరే సో సైలెంట్ గా ఆడుకుందాం సరే సరే ఎందుకు ఎక్కడ ఆడదాం ఇటు వికెట్స్ పెట్టచ్చు అనుకుంటా ఆ బకెట్స్ ఉన్నాయా వాటిని వికెట్స్ లా వాడదాం బబ్బురా ఇవి పెట్టేద్దాం వికెట్స్ ఒకసారి జరుగు సరిపోద్ది గురు వికెట్ రెడీ రెడీ గురు వికెట్లు సెట్ రూల్స్ ఏంటంటే ఆఫ్ సెట్ రన్స్ లేవు ఇటు వెళ్ళిపోయిందంటే అవుట్ ఇదంతా బౌండరీ ఓకే సరే ఇదంతా కాదు బయటికి వెళ్తే ఏంటి బయటగా అవుట్ ఎవరు తెస్తాడని కొట్టినోడే తేవాలి నిజంగానే అవుట్ ఇంతకీ ఎలా ఆడదాం టీమ్సా ఇండివిజువలా ఉన్న నలుగురు టీమ్స్ ఏంటి ఇండివిజువల్గా ఆడదాం నేను ఆడను ఏ నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది జోన్స్ రిస్కే ఉంది మనం జాగ్రత్తగా ఆడదాం ప్లీజ్ బెనెట్ ఆడు బెనెట్ బెనెట్ ఆడు బెనెట్ ప్లీజ్ బెనెట్ బెనెట్ ప్లీజ్ సరే ఆడతాలే అయితే ఫస్ట్ నేనే బ్యాటింగ్ ఆగు నీ చేతిలో బ్యాట్ ఉంటే నీదే బ్యాటింగ్ మరి ఏం చేద్దాం ఎవరికి బబ్బు ఇది బెనెట్ ఇది నాకు ఓకే లేదు ఫస్ట్ నేను లాస్ట్ నువ్వు ఇంకా బాగుంది అదేంటి బబ్బు నువ్వు ఇక్కడ ఉండు బెనెట్ ఇక్కడ ఓకే నాన్న మలింగ ఇక్కడ బౌలింగ్ వేసేంత స్పేస్ లేదమ్మా త్రో ఏ త్రో పట్టు న్యూసెన్స్ వద్దని చెప్పేది ఓ సారీ అయినా ఇది ట్రయల్ బాల్ రియల్స్ ఇగో ఏయ్ ఆడు ఏం
టీమ్ డిఫెన్స్ అయ్యా ఇంకెంతసేపు ఆడతావు? మాకు రాదా బ్యాటింగ్? అవుట్ చేయండి అయ్యా. ఎంతైనా టీంలు పెట్టుకొని ఆడితే కిక్ వేరే ఉంటుంది. భయ్యా క్రికెట్ ఆడుతున్నారా భయ్యా? లేదు భయ్యా, కర్రబిల్ ఆడుతున్నాం. నేను ఆడతాను భయ్యా. ఇప్పటికే చాలా మంది అయిపోయారు, అవసరం లేదు. కానీ ఎక్కువ మంది ఉంటే టీమ్స్ ఆడుకోవచ్చు కదా. టీమ్స్ ఆడుకోవడానికి ఇదేమైనా స్టేడియమా? ఎలా అయితే మీరు క్రికెట్ ఆడుతున్నారని కింద చెప్పేనా? ఏ వద్దు వద్దు గురు, చెప్పు గురు. వద్దులే, ఆయన మనం ఐదుగురమే ఉన్నాం కదా. ఐదుగురమే ఉన్నాం కదా. మీకు ఇంకో ప్లేయర్ కావాలి అంతేగా. మా చెల్లుందిగా. రేయ్, మీరు స్పెక్టేటర్స్ కాదురా, ప్లేయర్స్. అయితే టీమ్స్ చేసుకుందామా? నేను జోన్స్ కెప్టెన్. ఏంటి నువ్వా కెప్టెన్? అయితే నా టీంలో మీ పేరు? ఆశ్రిత. ఆశ్రిత నా టీం, రండి. అబ్బో నాకు బాబు. అయ్యో బాబాయ్, నన్ను తీసుకునేలా ఉన్నా. అయితే నాకు నేను ఆడలేదు, నేను ఆడలేదు. అయితే ప్రకాష్ భయ్య. ఇప్పుడు ఆడతాను. ఒక మినిట్. టీమ్స్ అని సెట్ కదా, టాస్ ఇద్దాం. కాయిన్ ఇవ్వండి. కాయిన్ లేదా? ఒక నిమిషం. టడా, ఓకేనా? ఏదోటి. ఉందా లేదా? లేదు. మళ్ళీ బ్యాటింగ్ తీసుకో, రండి. ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటంటే, అవును లైట్ బాగా తక్కువైంది కదా, మందరు లైట్లు ఉన్నాయి కదా, లైట్లు ఆన్ చేసుకుని ఆడుకుందాం కొద్దిసేపు. డీనెట్ మ్యాచా? యా. లైట్స్ వేసే. అశ్రత గారు మీరు అక్కడ ఉండండి, బాల్ కూడా రాదు మీ సైడ్. ప్రకాష్ భాయ్ నువ్వు అక్కడికి వెళ్ళే, అక్కడ ఉండు, బాల్ వస్తే క్యాచ్ పట్టు. ఎందుకు ఎన్ని ఓవర్స్? 20-20. 20-20 ఏంటి, 5-5 ఆడదాం. 5-5? సరే పట్టు. స్కోర్ నోట్ చేసుకోండి. వాట్ ఎ డే. క్యాచ్ క్యాచ్. మొత్తం మీరే వేస్తారా? అమ్మాయికియ్యరా? అమ్మాయికా? ఏమేస్తుందో. బాలు ఏం లేదండి, ఇది ఇలా పట్టుకొని ఇలా వేస్తే చాలు. ఓకేనా? ఫైవ్ అవర్స్ డన్, వచ్చేయండి. తీసుకో, మీరు రండి. వీలైనంత త్వరగా మనం ఈ మ్యాచ్ ఫినిష్ చేసేద్దాం. అవును, స్కోర్ ఎంత? 35. అదేంటి, ఎప్పుడు కొట్టారు 36? ఏయ్, మా వాళ్ళు లెక్కేస్తున్నారు. 36. ఎలా అయింది చెప్పు 36? ఇగో అందులో 5 ఫోర్స్ నేను కొట్టా. నా బబ్బో 2 కొట్టాడు, బెనటో 2 కొట్టాడు. ఏదోటి చెప్తారులే, 36 అయినా ఎంతలో కొడతాం. మీరు పక్కకి జరగండి. మీకు బ్యాటింగ్ రాకపోతే మీరు ఫీల్ అవ్వకండి, మొత్తం నేనే కొట్టేస్తా. ఓకే ఓకే. అవుట్. వెళ్ళి తెచ్చుకో బాల్. గురు 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 గురు, ఫస్ట్ బాల్ గురు, ట్రైల్ ప్లీజ్. ఏయ్, ఫైల్ ఏంటి? నీకు ఇచ్చాను కదా గురు. సర్లే, ముందైతే వెళ్ళి బాల్ తే. అమ్మా, 4 ఫ్లోర్లు దిగేసరికి దూలు తెరిపోయింది. 4లే కొట్టాలి, గట్టి కొట్టకూడదు, నో హిట్టింగ్. ఓకే, చూసాడరా శోభన్, రెడీ. అవుట్. వెళ్ళి తెచ్చుకో. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలా గురు? ఇంకొక ఛాన్స్. సరే, కమాన్ భయ్యా. మనం ఎలాగో విన్నా. రే, కొంచెం చిల్లదోనా.
బట్ yes 4 అశ్రిత గారు ఒకసారి ఇవ్వండి. ఇదంత కష్టమైన పని కాదు. ఈ బ్యాట్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా టచ్ చేయండి చాలు. ఓకే, వెల్ బ్యాటింగ్, వెల్ బ్యాటింగ్. ఓ అశ్రిత గారు, ఇంకొక ఫోర్ కొడితే మనం విన్ అవుతాం. ఓకే, వి విల్ విన్ దిస్ మ్యాచ్. యస్, కమ్ ఆన్. రే, ఇంకా ఒకటే ఫోర్ కొట్టాలి, ఎలాగైనా సరే ఆపండిరా. అప్పటికి అంటూనే ఉన్నాను, టెర్రస్ ఎక్కిన ప్రతిసారి మనకి ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు అర్జెంట్గా ఇంకొక ఇల్లు చూసుకోవాలి. హే గాయ్స్, సో మనలో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. మనం స్టేడియంకి వెళ్ళి ఆడకపోయినా ఆర్ గ్రౌండ్కి వెళ్ళి ఆడకపోయినా అట్లీస్ట్ మనం మేడ పైన ఎప్పుడొకప్పుడు ఆడే ఉంటాం. సో మీరు అందరూ డెఫినెట్గా కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాం. సో కనెక్ట్ అయితే డెఫినెట్లీ కింద కమెంట్ చేసి మాకు తెలియజేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ టు వైరల్. మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పడం చేశాను సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏమండి అంజుబాబు గారు, ఇది విన్నారా మీ అబ్బాయికి కోవిడ్? హలో సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు కోవిడ్ పాజిటివ్ రావడం ఏంటి? మీకెందుకు రాకూడదు? మీరు మనిషి కాదా ఏంటి? ఇప్పుడు పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉంది గవర్నమెంట్ పరిస్థితి. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు రావాల్సిన ఫోను వచ్చి తగ్గిపోయాక వస్తుంది. మీరు ఎప్పుడైనా స్లోయే కదా? నేను స్లో కాదండి, మీరు ఫాస్ట్. ముందు నేను అసలు దేనికి కాల్ చేస్తానో కాస్త తెలుసుకుని మాట్లాడండి.